హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఫిలిం జర్నలిస్ట్కి అండ్ ఆర్టిస్ట్లకి కూడా చాలా మందికి హెల్ప్ చేశారు. 25 kg రైస్ ఇచ్చారు, 2 kg ఆయిల్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం కవర్ ఓపెన్ చేస్తున్నారు. ఆయిల్ ప్యాకెట్స్, 2 vg ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చారు. కందిపప్పు ఇచ్చారు, 2 kg. 1 మంత్కి సరిపడిన ఇచ్చారు, సేఫ్ గా ఉండటానికి. రవ్వ ఇచ్చినట్టున్నారు, ఇడ్లీ రవ్వ. వీళ్ళండి, అంటే బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోకడానికి కూడా ఇచ్చారండి. రైల్వే రేట్ పసుపు ఇచ్చారు, సాల్ట్, కారం ఇచ్చారు, పుట్నాల పప్పు ఇచ్చారు. రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మినపగుళ్ళు అండి, 2 kg. కిచెన్ లో ఏవైతే కావాలో అవన్నీ ఇచ్చారు. ధనియాల పొడి, పల్లీలు, గ్రేట్ సూపర్ సార్. ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీకి 1 మంత్ ఏమైతే వాడాలో వంటగది పరికరాలు, అంటే నిత్యావసర సరుకులు అన్నమాట. జీలకర్ర కూడా ఇచ్చారు, ద సేమ్ టైం బొంబాయి రవ్వ ఇచ్చారు, టిఫిన్స్ చేసుకోవడానికి కూడా. ఇంకోటి షుగర్ అండి, ఆయన అంటే ఇది చాలా నిజంగా మాకు ఉపయోగపడే విధమైన విషయం ఇది. ఈ ఐటమ్స్ అని చూస్తున్నారు కదా, ఈ మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆయన జర్నలిస్ట్ మీద ఎప్పటి నుంచి ఆయనకు ఉన్న గొప్ప ప్రేమ ఆయన చూపించడానికి ఇది ఒక నిదర్శనం. రైస్ అండి, చూశారు కదా, కర్నూలు రైస్. బట్ థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి సార్, ఐ రియల్లీ గ్రేట్ఫుల్, థ్యాంక్స్. మీరంటే మాకు ఎప్పటికి అభిమానమే. ఇది తీసుకోవడం కూడా చాలా ఆనందకరంగా ఉంది మా అందరికి కూడా. మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కి ఎవ్రీవన్ థ్యాంక్స్ చెప్తూ చిన్న ఈ వీడియో ఏవి సార్, థ్యాంక్ యూ సో మచ్. టోటల్ ఐటమ్స్ అండి, ఇవన్నీ మాకు చిరంజీవి గారు ఇచ్చారు ఫిలిం జర్నలిస్ట్ క్రిటిక్స్ అసోసియేషన్ కి. థ్యాంక్స్ వన్స్ అగైన్ మెగాస్టార్ చిరంజీవి సార్. ఇది బ్లడ్ బ్యాంక్ లో కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.